దేవుని ఘనమైన నామమున స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 3వ కీర్తన 4వ వచనం. ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నీకు ఉత్తరమిచ్చును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనకడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎలాంటి శోధనలు గుండా వెళ్ళినా మనం నమ్ముకున్న దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు ఈ రోజున మనకిస్తున్న వాగ్దానం చూడండి, ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినా మనం ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు మన దేవుడు నిశ్చయంగా ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నిజంగా మన కష్టకాలంలో మనం మొర్రపెట్టాలే గాని మన ఆపదల్లో నుండి మనల్ని విడిపించే దేవుడు, కష్టకాలంలో మనకు అండగా ఉండే దేవుడు. మనం కీర్తన గ్రంథం 46వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ కోరహు కుమారులు ఒక మాట అంటారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. నిజంగా ఈ లోకంలో చాలామంది మనల్ని అండగా ఉన్నాం, మేము తోడుగా ఉన్నాం అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ నిజంగా ఆపద వచ్చినప్పుడు మనం నమ్ముకోదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క దేవుడే, ఒక్క దేవుడే. ఆయన మాత్రమే ఆపదలో మనల్ని ఆదుకునే దేవుడు. ఈ కీర్తన రచించిన దావీదు భక్తుడి 3వ కీర్తనలో నిజంగా ఈయనకు కూడా చాలా బాధలు వచ్చేసినాయి, చాలా కష్టాలు వచ్చేసినాయి. అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనకు ఒక అలవాటు, ఎంత భయంకరమైన కష్టం వచ్చినా ఆ దేవునికి మొర్ర పెడితే చాలు, దేవుడు దిగివచ్చి ఆయనకి జవాబిస్తూ ఆయన ఆదుకుంటూ వచ్చాడు. కనుక ఈయన ఒక మాట అంటాడు, నేను నా దేవుడి మీద నాకున్న నమ్మకం ఏంటంటే 10,000 మంది దండెత్తి నా చుట్టూ మోహరించిన నేను మాత్రం భయపడను. ఎందుకంటే ఆ టైంలో కూడా నేను నిద్రపోతూనే ఉంటాను. ఆ టైంలో నేను చక్కగా ప్రార్థన చేసుకొని నేను పండుకొని చక్కగా నిద్రపోయి మళ్ళీ మేల్కొని మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో నేను ఆనందంగానే ఉంటాను. కారణం, నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన నా కోసం ఆయన దిగొచ్చే దేవుడు, నాకు ఉత్తరమిచ్చే దేవుడు, నన్ను కాపాడే దేవుడు. అందుకే నేను ఎలాంటి పరిస్థితి వచ్చినా దేనికి నేను కొంగను, దేనికి నేను భయపడను అని ధైర్యంగా అతను సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే అతను మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు అతిశయాస్పదం, ఆయన నా తల ఎత్తువాడు అంటున్నాడు. నిజంగా దేవుని మీద ఈ నమ్మకం దావీదుకు ఉంది. అతడు ఏది నమ్మాడో అదే అతని జీవితంలో కార్యం జరిగించాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ప్రభు పేరట మీ అందరినీ ధైర్యపరుస్తూ నేను చెప్తున్న మాట, మనం దిక్కులేని వాళ్ళం కాదు, మనం నిరాశ్రయులం అసలే కాదు, మనకు గొప్ప దేవుడున్నాడు, గొప్ప దిక్కు ఆయన. ఏ ఆపదలో నువ్వు వెళుతున్నా సరే ఆపద కాలంలో మనం ధైర్యంగా ఉండి ఒకటే పని, మనం మోకరించి ఎలుగెత్తి దేవునికి మనం మొరపెడదాం. ఎలుగెత్తి మొరపెడుతూ ఉండగానే ఆ పరిశుద్ధ పర్వతం నుండి ఆయన తప్పక మనకు జవాబిస్తాడు. 120వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నన్ను ఆదుకున్నాడు, ఆయన నాకు ఉత్తరమిచ్చాడు అంటున్నాడు. నిజంగా శ్రమలో మనకు ఉత్తరమిచ్చే దేవుడు. 34వ కీర్తనలో ఆయన అంటాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటి నుండి నన్ను విడిపించను అంటాడు. అంటే మొర్ర పెడితే ఆలకించే దేవుడు, ఉన్న శ్రమలన్నిటి నుండి విడిపించే దేవుడు. ఈరోజు మీరు ఏ కష్టంలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు కూడా మీరు వెళ్ళినా సరే మనకు గొప్ప అండున్నాడు. చేతులు పైకెత్తి ఎలుగెత్తి ఆయనకు మొర్ర పెడితే చాలు, ఆయన దిగొచ్చి మనల్ని ఆదుకుంటాడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాన్ని, మీ అందరి కుటుంబాలను ఆయన ఆదుకొని రక్షించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో
దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా నీ బిడ్డలు కూడా ఈ రోజు నుండి ప్రతి విషయంలో ధైర్యంగా మీరు ఉన్నారు అనే ధైర్యంతో ప్రభువా మొర్రపెడితే జవాబిస్తారు అనే ధైర్యంతో మీరు బ్రతుకునట్లు మీరే ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ May God bless you all. Thank you.